రాష్ట్ర ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు జన్మదినం సందర్భంగా నిర్వహించబోతున్న కేసీఆర్ క్రికెట్ ట్రోఫీని ఆర్థిక మంత్రి తన్నీర్ హరీష్ రావు సిద్దిపేటలో ప్రారంభించారు. 60 టీములు పాల్గొంటున్న ఈ పోటీలో విజేతకు 116 రూపాయలు, రన్నర్అప్కు 50116 రూపాయల ప్రైజ్ మనీ ఇవ్వనున్నట్టు ఆయన చెప్పారు. వ్యక్తిగతంగా క్రీడాకారులు కొట్టే ప్రతి సిక్సర్కు 1000 రూపాయలు ఇస్తామంటూ ఆయన బంపర్ ఆఫర్ ప్రకటించారు. పోటీల్లో యువత ఆల్రౌండర్ ప్రతిభ చూపాలని, అలాగే నిజ జీవితంలోనూ ఆల్రౌండర్లుగా నిలవాలన్నారు. సిద్దిపేట అన్ని రంగాల్లో రాష్ట్రానికి ఆదర్శంగా నిలిచిందని, షార్జా, సిడ్నీ, మెల్బోర్న్ మాదిరిగానే డే అండ్ నైట్ మ్యాచ్లు నిర్వహించే విధంగా అవే ప్రమాణాలతో ఇక్కడ స్టేడియం నిర్మించామన్నారు. స్విమ్మింగ్ పూల్తో పాటు 16 రకాల కోర్టులు ఈ స్టేడియంలో క్రీడాకారుల కోసం సిద్ధం చేశామన్నారు. త్వరలో 2.5 కోట్లతో ఫుట్బాల్ కోర్టు ఏర్పాటు చేయబోతున్నామని చెప్పారు ఆయన. కదుల పండగ అనిపిస్తా ఉంది. దసరా, దీపావళి, సంక్రాంతి అన్ని కూడా మన స్టేడియం లో మనం చూస్తున్నట్టుగా అనిపిస్తా ఉంది. ఇంత చక్కటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి కాదనుకున్న తెలంగాణను సాధించి, అసాధ్యం అనుకున్న తెలంగాణను సుసాధ్యం చేసిన కేసీఆర్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని సిద్దిపేటలో కేసీఆర్ క్రికెట్ ట్రోఫీ మరి ఈ యొక్క గేమ్ ను మనం నిర్వహించాలని చెప్పి ఈ రోజు ప్రారంభం చేసుకుంటా ఉన్నాం. దాదాపు 60 టీములు సిద్దిపేట నుంచి రావడం జరిగింది. ఈ 60 టీములు అందరూ కూడా క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించి ఎవరైతే నంబర్ వన్ స్థానంలో నిలుస్తాయో ఫైనల్ మ్యాచ్, ముఖ్యమంత్రి గారి జన్మదినం ఫిబ్రవరి 17వ తేదీన ఫైనల్స్ మ్యాచ్ నిర్వహించుకొని 116 రూపాయల బహుమానాన్ని ఇవ్వబోతా ఉన్నాం. రన్నర్స్ 50116 రూపాయలు రన్నర్స్ కి ఇవ్వబోతా ఉన్నాం. అండ్ ఈ స్టేడియంలో జరిగే మ్యాచ్ల్లో ప్రతి సిక్సర్ కు 1000 రూపీస్ అవార్డ్. ఎన్ని సిక్సర్లు కొట్టారో కొట్టండి, ఇక సిక్సర్ల వర్షం పడాలి. ఎవ్రీ సిక్స్ 1000. ఎవరు ఎన్ని సిక్సర్లు కొట్టే అన్ని వేలు వస్తాయి. అండ్ ఇన్ ఆల్ ద మ్యాచెస్ ఎక్కువైపోతాయా? టీకే స్టేడియం చోట జాదా సిక్సెస్ జాతా జానేదు. సో ఈరోజు ఒకటే కోరుతున్న మా యువతరాన్ని, మా యువత మీరందరు కూడా ఆల్రౌండర్ లాగా, మీరందరు కూడా ఆల్రౌండర్ ప్రతిభ చాటాలి. క్రికెట్ లో ఆల్రౌండర్ అంటే ఏంటి? బెస్ట్ బ్యాట్స్మెన్, బెస్ట్ బౌలర్, బెస్ట్ ఫీల్డర్, మూడు చేస్తే ఆల్రౌండర్ అంటాం అంతే కదా. నాకు నిజ జీవితంలో కూడా మీరందరూ ఆల్రౌండర్లే కావాలి. అంటే విద్యలో ఉండాలి, ఆటల్లో ఉండాలి, సామాజిక సేవాభావంలో కూడా ఉండాలి. యూ షుడ్ బి ద ఆల్రౌండర్స్ ఇన్ యువర్ లైఫ్. క్రికెట్ లో ఎట్లా ఆల్రౌండర్ గా ఉండాలని ఒక క్రీడాకారుడు కోరుకుంటారో మీరందరూ కూడా రేపు ఆల్రౌండర్లుగా మీ జీవితంలో ముందుండాలని నేను మనస్ఫూర్తిగా మీ అందరి తరఫున కోరుకుంటా ఉన్నా.
విద్య ఆటలు సామాజిక సామాజిక అంటే తల్లిదండ్రులను బాగా చూడాలి గురువులను బాగా చూడాలి సొసైటీని బాగా చూడాలి సామాజిక సేవా భావంతో సామాజిక స్పృహతో మన జీవనంలో ముందుకు సాగాలి ఈ మూడు ఉండే ఒక ఆల్ రౌండర్లుగా మీరు మారాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా యూత్ మా మిత్రులందరూ నేను కోరేది ఒక్కటే మన సిద్ధిపేట అన్నిట్లో ఆదర్శంగా ఉంది ఇవాల ఈ స్టేడియం ఉంది ఎక్కడో డే అండ్ నైట్ క్రికెట్ మ్యాచ్ షార్జాలో జరుగుతుందో సిడ్నీలో జరుగుతుందో మెల్బోర్న్ లో జరుగుతుందో వెస్ట్ ఇండీస్ లో జరుగుతుందంటే లేదా మన హైదరాబాద్ ఎల్బీ స్టేడియం లో డే అండ్ నైట్ క్రికెట్ మ్యాచ్ అయితే ఎట్లా ఉంటుందో సిద్ధిపేట స్టేడియం కూడా ఆ స్టాండర్డ్స్ లో కట్టాం ఆ స్టాండర్డ్స్ లో అభివృద్ధి చేశాం బ్రహ్మాండమైన పిచ్ ఏర్పాటు చేసినాం బ్రహ్మాండమైన లైట్స్ పెట్టినాం రాబోయే రోజుల్లో ఇంకా అన్ని రంగాల్లో ఈ స్టేడియం ను తీర్చిదిద్దుతాం ఈ స్టేడియం లో 16 రకాల గేమ్స్ కి అవకాశం ఉంది 5 కోట్ల రూపాయలతో స్విమ్మింగ్ పూల్ కట్టినాం ఇండోర్ షటిల్ కోర్ట్ ఉంది వాలీబాల్ కోర్ట్ ఉంది ఇట్లా చాలా కోర్టులు 16 రకాల కోర్టులు ఉన్నాయి మొన్ననే మా ఫుట్బాల్ క్రీడాకారులు కొడితే టర్ఫ్ తో కూడినటువంటి 2.5 కోట్లతో ఫుట్బాల్ పిచ్ కూడా ఇక్కడ ఏర్పాటు చేయబోతున్నాం ఫుట్బాల్ గ్రౌండ్ కూడా ఈ పక్కనే టర్ఫ్ తో కూడినటువంటి 2.5 కోట్ల ఫుట్బాల్ కోర్టు కూడా ఒక నెల 2 నెలలోగా సిద్దిపేట ప్రజలకు అందుబాటులో తీసుకొస్తాం సో ఇట్లా అన్ని రంగాల్లో మనం ముందుకు తెస్తున్నాం విద్యలో సిద్దిపేట ముందుకు తీసుకుపోయినాం 4 పాలిటెక్నిక్ కాలేజీలు ఒక ఐటీఐ ఒక పీజీ కాలేజ్ 2 మెడికల్ కాలేజీలతో విద్యలో సిద్దిపేట ముందుంది క్రీడల్లో ముందుంది అభివృద్ధిలో ముందుంది అన్నింట ఆదర్శంగా ఉంటుంది మన సిద్దిపేట మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆశీస్సులతో మన సిద్దిపేటను ఒక బెస్ట్ మోడల్ గా ఒక బెంచ్ మార్క్ టౌన్ గా మన సిద్దిపేటను మనం అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకుంటా ఉన్నాం దానికి మీలాంటి యువత క్రీడాకారులు దీన్ని అందిపుచ్చుకుంటే మాకు సంతోషం కలుగుతుంది అభివృద్ధి చేయడం ముఖ్యం కాదు అభివృద్ధి ఫలాలు అందరికీ అందినప్పుడే ఆ అభివృద్ధి అందరూ ఉపయోగించుకొని తద్వారా పైకి వచ్చినప్పుడే ఆ అభివృద్ధికి ఆ అభివృద్ధి చేసిన నాయకుడికి ఒక ఆనందం ఉంటుంది ఇవాళ నాకు చాలా సంతోషంగా ఉంది గల్లీ గల్లీ నుంచి అన్ని గల్లీల నుంచి మా యువత మా క్రీడాకారులు రేపు ఈ బ్రహ్మాండమైనటువంటి స్టేడియంలో ఈ పిచ్ మీద రేపటి నుంచి మీరు అద్భుతంగా ఆడితే నాకు చాలా సంతోషంగా ఉంది నా కోరిక ఇంకోటి మీరు కూడా ఒకటే ఆలోచించండి ఆటలకు పేద ధనిక అనే తేడా లేదు కులం మతం అనే తేడా లేదు పట్టుదల కావాలి మొన్న మనకు సిరాజ్ ఎంత అద్భుతంగా ఆడిండు సిరాజ్ సిరాజ్ తండ్రి ఒక ఆటో డ్రైవర్ కానీ సిరాజ్ లో ఉండే పట్టుదల సిరాజ్ అద్భుతంగా కృషి చేసి చిన్నప్పటి నుంచి ఒక కసితో ఒక పట్టుదలతో ఆడి ఇలా ఆస్ట్రేలియాలో ఇండియాను గెలిపించింది ఒక ఆటో డ్రైవర్ కొడుకు సిరాజ్ అనే విషయాన్ని మనం మర్చిపోవచ్చు నాకు ఈ సిద్దిపేట నుంచి ఇంకా కొంతమంది సిరాజులు కావాలి నాకు ఇంకా కొంతమంది అజారుద్దీన్లు కావాలి నాకు ఇంకా మంచి మంచి క్రీడాకారులు కూడా రావాలి మీరు అలాంటి పట్టుదలతో ఆడండి మీరు తప్పకుండా ఇక్కడి నుంచి కూడా కొంతమంది సిరాజులు వచ్చే అవకాశం ఉంటుంది నేను అజారుద్దీన్ గారిని కూడా కోరిన ఫైనల్స్ రోజు 17 సెప్టెంబర్ నాడు సిద్దిపేటకి రమ్మని అడిగిన వీలైతే ఫైనల్స్ లో అజారుద్దీన్ కూడా సిద్దిపేటకి తీసుకొని వస్తా ఆయనతో కూడా ఆడిపిద్దాం ఫైనల్స్ సో అట్లా అద్భుతంగా మన స్టేడియాన్ని ముందుకు తీసుకొని పోదాం సో మా క్రీడాకారులు మా తమ్ముళ్ళు లక్ష్మణ్ కూడా రమ్మన్న బీవీఎస్ లక్ష్మణ్ కూడా అడిగిన లక్ష్మణ అజారుద్దీన్ ఎవరినో ఒకరిని పట్టుకొస్తా గ్యారంటీగా సో నేను మిమ్మల్ని కోరేది ఒక్కటే మంచిగా స్పోర్టివ్గా ఆడండి గేమ్ను గేమ్ లాగా ఆడండి ఎంపైర్స్ ను కూడా హెచ్సిఏ నుంచి తెప్పించినాం నో సిద్దిపేట ఎంపైర్స్ మళ్ళీ అటు ఇటు ఉండొద్దని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ రిక్వెస్ట్ చేసి హెచ్సిఏ నుంచి ప్రత్యేకంగా ఎంపైర్స్ కూడా తెప్పించడం జరిగింది వండర్లాలో ఫ్రీ ఎంట్రీ కూడా వాళ్ళు ఆఫర్ ఇచ్చిందని చెప్పి మన వేణు చెప్తున్నాడు ఆ అవకాశం కూడా మీకుంది ప్లీజ్ యూటిలైజ్ దట్ సో ముఖ్యంగా క్రీడాకారుల్లో ఒక స్పోర్టీనెస్ తో ఆడాలి అందరూ అన్నదమ్ముల్లాగా ఆడండి అందరూ గెలుపు కోసం ఆడండి కానీ ఎక్కడ కూడా చిన్న చిన్న ఇబ్బందులు కానీ గొడవలు వద్దు మీకు అన్ని సౌకర్యాలు కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేసినాం ఎక్కడ ఎలాంటి అసౌకర్యం లేకుండా క్రీడాకారులను ఉద్దేశించాలి క్రీడాకారులను ప్రోత్సహించాలి ముఖ్యంగా గల్లీల్లో ఉండేటువంటి క్రీడాకారులు కూడా ఈ స్టేడియంలో ఆడాలన్నదే నా కోరిక ఇది అందరికీ ఓపెన్ ఈ మ్యాచ్ తో ఈ యొక్క కేసీఆర్ ట్రోఫీతో మీ అందరు తెలుసుకోవాల్సిందంటే
This stadium is for all. Everyone can use this. Every team can play here. అందరికి కూడా అందుబాటులో ఉంటుంది. ఇంత మంచి స్టేడియం ను మీరు ఎంత ఉపయోగించుకుంటే అంత సంతోషపడతాం. ఇవాళ మన కేసీఆర్ తెలంగాణను తెచ్చి ఈ తెలంగాణను దేశంలోనే ఆదర్శంగా నిలిపిండు. ఒక గ్రీన్ తెలంగాణగా మార్చిండు. ఇవాళ ఇండియాలో 4% ఫారెస్ట్ గ్రీన్ కవర్ ను పెంచిన రాష్ట్రం ఏదన్నా ఉందంటే అది తెలంగాణ రాష్ట్రం మాత్రమే. ఇంత అద్భుతంగా ఈ తెలంగాణను సాధించి ఈ సిద్దిపేట గడ్డ నుంచి ఎదిగిన నాయకుడిగా ఈ రాష్ట్రాన్ని సాధించిన మన కేసీఆర్ జన్మదిన సందర్భంగా ఈ కేసీఆర్ ట్రోఫీని మన సిద్దిపేటలో నిర్వహిస్తా ఉన్నాం. దీంట్లో క్రీడాకారులు ఇంత పెద్ద ఎత్తున వస్తారని మేము కూడా అనుకోలే. 20-30 టీంలు వస్తాయేమో అనుకున్నాం, కానీ 60 టీంలు వచ్చినాయి. నాకు ఒక రిక్వెస్ట్ బాగా వస్తున్నది, 35 ఏళ్ళే డెడ్ లైన్ పెట్టిండ్రు, జర 40 ఏళ్ళకు కూడా ఒక టీంకి ఒక ఇద్దరికైనా ఛాన్స్ ఇయ్యాలి అని అడుగుతా ఉన్నారు. మరి వీలైతే ఏ దోలోకు దెంగి జాదా నై, మొత్తం 9 మంది యువకులే ఉండాలి, ఒక ఇద్దరికి మాత్రం పాపం వాళ్ళు ఫీల్ అవుతున్నారు. జర 40 ఏళ్ళు అటు ఇటు ఉన్న వాళ్ళకు కూడా ప్రతి టీమ్ లో ఒక ఇద్దరికి మాత్రం అవకాశం ఇద్దాం. ఆల్ 9 మెంబర్స్ మాత్రం చిన్నోళ్ళే ఉండాలి. ఓన్లీ 2 ప్లేయర్స్ ఆర్ అలౌడ్, కంపల్సరీ కాదు, అలౌడ్. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ టేక్. మీకు ఇష్టం అనుకుంటే ఒక ఇద్దరిని తీసుకోండి. ఒక రిలాక్సేషన్ నా తరఫున నిర్వాహకులను కోరుతున్నా. ఒక ఇద్దరు ప్లేయర్లు ఒకటే నాకు మెసేజ్ల మీద వస్తున్నాయి, ఫోన్ల మీద ఫోన్లు వస్తున్నాయి. అన్న మేము ఆడద్దా, అన్న మేము ఆడద్దా, మేము ముసలిం అయిపోయిన మాట్లాడుతున్నాం. ఒక ఇద్దరిని మాత్రం రిలాక్స్ చేద్దాం. 9 మంది మాత్రం ఖచ్చితంగా యూత్ ఉండాలి. యూత్ అని ఎందుకంటున్నా అంటే రేపు ఒక మంచి క్రీడాకారుడు రావాలి నాకు. అల్టిమేట్ గా ఒక యూత్ వస్తే ఏమైతుంది, ఒక మంచి స్పోర్ట్స్ మెన్ సిద్దిపేట నుంచి ఒక రంజీ ట్రోఫీ ఆడినా, 2020లో ఆడినా, ఐపీఎల్ ఆడినా, రేపు ఇండియా తరఫున ఆడితే ఎంత గౌరవం మన సిద్దిపేటకు. సో యూత్ ఎంకరేజ్ అయితే, ఒక విద్యార్థి ఎంకరేజ్ అయితే మన దేశానికి మన రాష్ట్రానికి ముఖ్యంగా మన సిద్దిపేటకు ఎంతో గౌరవం ఉంటుంది. కనుక అందుకోసమే యూత్ కోసమే ఈ గేమ్లు నిర్వహిస్తా ఉన్నాం. దీన్ని చక్కగా వినియోగించుకోండి. ఇది ఆరంభం మాత్రమే, దిస్ ఈజ్ ఓన్లీ ఏ బిగినింగ్. మీరు తర్వాత కూడా కంటిన్యూస్ గా మనం గేమ్స్ పెట్టుకుందాం. మీరు కూడా ఎవరు ఆడాలనుకుంటే వారికి ఈ ఫ్లడ్ లైట్స్, ఈ స్టేడియం మన పట్టణంలోని క్రీడాకారులకు అందరికీ కూడా అందుబాటులో ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ వచ్చిన టీమ్స్ అందరికీ కూడా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. జై తెలంగాణ.